हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ये वीडियो पेन ड्राइव लो रेगुलर गा वच्चे ओक ऐदु प्रॉब्लम्स अलागे वाटी सॉल्यूशन गुरिंची तेलुसुकुंदामु। अयिते इंदुलोकोच्चेसि मनकु रेगुलर गा पेन ड्राइव लो वच्चे प्रॉब्लम्स एंटंटे, पेन ड्राइव अनेदि डिटेक्ट काकपोवडं लेदा स्लोगा कापी कावडं लेदा एवैना फाइल्स मनं कापी चेसेटप्पुडु एर्रर कापी अनबडं, अलागे मनकु पेद्द फाइल्स अनेवि कापी काकपोवडं, अंटे एदैना पेद्द वीडियो फाइल्स अनेवि पेन ड्राइव कापी काकपोवडं, अलागे फार्मेट चेस्ते फार्मेट काकपोवडं, इला मनकु प्रॉब्लम्स अनेवि वस्तू उंटायि। मन पेन ड्राइव कु इटुवंटि प्रॉब्लम्स अनेवि वच्चिनप्पुडु मनं एला साल्व चेसुकोवालि अनि ई वीडियोलो तेलुसुकुंदामु। ई वीडियोनि मीरु स्टार्टिंग नुंचि एंड वरकु मोत्तं चूडंडि। मी पेन ड्राइव लो वच्चे चाला प्रॉब्लम्स कु सोल्यूशन अनेदि नेनु इंदुलो एक्स्प्लेन अनि चेशानु। चाला मंदिकि मन चानल वीडियोस अनेवि नोटिफिकेशन अनेदि वेल्लडं लेदु। ఒకసారి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కపొంటి మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి। ఫస్ట్ వచ్చేసి మీ పెన్ డ్రైవ్ అనేది మీ పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ డిటెక్ట్ కాలేదనుకోండి, అంటే చూయించలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు మేనేజ్లోకి వెళ్ళి చూడండి। అంటే మీరు మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మేనేజ్ అని వస్తుంది, అందులో మళ్ళీ మీకు అక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది। ఈ డిస్క్ మేనేజ్మెంట్లో మీకు అక్కడ చూపిస్తాయి మీ సిస్టంలో ఉన్న టోటల్ చూపిస్తాయి, అంటే మీకు ఎన్ని హార్డ్ డిస్కులు ఉన్నాయి ఇవన్నీ మీకు చూపిస్తాయి, మీరు ఏది కనెక్ట్ చేసినా చూపిస్తుంది। అక్కడ కనుక మీ పెన్ డ్రైవ్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పెన్ డ్రైవ్ యొక్క లెటర్ మార్చండి। అంటే దాని ఇప్పుడు ఏదైనా అది ఈ కానీ డి కానీ ఇలా ఉందనుకోండి, దాన్ని మీరు వేరే అక్షరం అనేది మార్చండి। దీనికోసం మీరు ఆ పెన్ డ్రైవ్ పైన రైట్ క్లిక్ చేసి అందులో మీరు చేంజ్ లెటర్ అని ఉంటుంది అందులోకి వెళ్ళండి। అందులోకి వెళ్తే మళ్ళీ అక్కడ మీకు ఎడిట్ అని ఉంటుంది, ఎడిట్లో మళ్ళీ మీకు లోపలికి వెళ్తే అక్కడ మీకు అన్నీ ఉంటాయి, ఏవి ఏ నుంచి మీకు జెడ్ వరకు అన్నీ ఉంటాయి। అందులో మీరు ఏదైనా ఒక లాస్ట్ ఆరు కానీ ఏదైనా ఒకటి మీరు ఒకటి సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి మీరు ఓకే కొట్టండి, ఓకే కొట్టి అప్లై చేసి ఒకసారి బయటికి రండి। ఇలా మీరు ఒకసారి డిస్క్ లెటర్ అనేది చేంజ్ చేసి చూడండి, అప్పుడు మీకు చూపిస్తాయి। ఇలా చూపించలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు మేనేజ్లోకి వెళ్ళండి। మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డివైస్ మేనేజర్ అని ఉంటుంది, ఈ డివైస్ మేనేజర్లో పైన మీకు వ్యూ అని ఉంటుంది, ఈ వ్యూలో మీకు హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది। ఈ ఇండియన్ ఫైల్స్ పైన క్లిక్ చేస్తే మీకు కిందికి వెళ్తే అక్కడ మీకు యూఎస్బి కనెక్షన్ కంట్రోల్ బస్ అని మీకు ఒకటి ఉంటుంది, ఇందులోకి వెళ్తే మీకు అక్కడ యూఎస్బి మాస్ స్టోరేజ్ డివైస్ అని కనుక మీకు అందులో ఏదైనా కనిపిస్తే దానిపైన మీరు రైట్ క్లిక్ చేసి దాన్ని రిమూవ్ అనేది కొట్టండి, అంటే అలా డిలీట్ చేయండి। ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి మీ పెన్ డ్రైవ్ అనేది పెట్టి చూడండి, అలా మీకు మీ పెన్ డ్రైవ్ అనేది ఒకవేళ చూపించకపోతే ఇలా మీ పెన్ డ్రైవ్ అనేది మీకు చూపిస్తుంది। అలాగే నెక్స్ట్ వచ్చేసి పెన్ డ్రైవ్ అనేది మీకు ఫార్మాట్ కనుక కాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పెన్ డ్రైవ్ పైన రైట్ క్లిక్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఫ్యాట్ 32 ఉంటే మీరు ఎన్టీఎఫ్ఎస్ కానీ ఎక్స్ప్యాడ్ కానీ ఇలా మీరు చేంజ్ చేసి ఫార్మాట్ చేయండి। ఇలా మీరు ఒకసారి ఫార్మాట్ చేసి చూడండి, ఒకవేళ ఫార్మాట్ అయిందనుకోండి ఓకే కాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు మేనేజ్లోకి వెళ్ళండి, మైకంట్రోల్ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్లోకి వెళ్తే అక్కడ మీకు మళ్ళీ అక్కడ మీకు మీ పెన్ డ్రైవ్ అనేది మీకు అక్కడ చూపిస్తుందా లేదా అని చూడండి। ఒకవేళ మీ పెన్ డ్రైవ్ అనేది మీకు ఇలా డైరెక్ట్గా ఫార్మాట్ అనేది కాలేదనుకోండి, అక్కడ మీరు మీ పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసి చూడండి, అంటే అక్కడ నుంచి మీకు ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఫార్మాట్ చేసి చూడండి। ఒకవేళ ఇలా ఫార్మాట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఓకే, లేదనుకోండి అప్పుడు మళ్ళీ మీరు ఒకసారి మీ డిస్క్ లెటర్ అనేది చేంజ్ చేసి చూడండి। ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీ డిస్క్ లెటర్ అనేది చేంజ్ చేసి ఒకసారి మళ్ళీ ఫార్మాట్ చేసి చూడండి, ఇలా కనుక ఒకవేళ ఫార్మాట్ కాకపోతే ఇలా అయినా మీకు ఫార్మాట్ అవుతుంది। ఒకవేళ మీ పెన్ డ్రైవ్ అనేది మీకు అంటే అని కనుక మీకు అన్లొకేటెడ్ అని కనుక పడింది అనుకోండి, అప్పుడు మీరు మేనేజ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు అక్కడ డిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది అందులోకి వెళ్ళి చూడండి, అందులో మీకు అక్కడ మీకు పెన్ డ్రైవ్ కనుక మీకు చూపించింది అనుకోండి, అప్పుడు మీరు దానిపైన రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి అక్కడ మీకు న్యూ వాల్యూమ్ అని ఉంటుంది, ఈ న్యూ వాల్యూమ్లోకి వెళ్తే మీరు అక్కడ ఒక లెటర్ అడుగుతుంది, లెటర్ చేస్తే మీరు నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి, అప్పుడు అదేంటంటే ఇలా మీకు ఏదైనా అన్లొకేటెడ్ కనుక ఉండి ఉంటే అది ఫార్మాట్ అనేది కాదు, ఇలా మీరు నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటా పోతే మళ్ళీ అది ఫ్రెష్గా ఫార్మాట్ అయ్యి మళ్ళీ మీకు అక్కడ చూపిస్తుంది। అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు పెన్ డ్రైవ్లో ఏమైనా ఫైల్స్ కాపీ చేసినప్పుడు ఎర్రర్ కాపీ అని పడడం, అలాగే పెన్ డ్రైవ్ అనేది బాగా స్లో అవ్వడం, మనం ఏది కాపీ చేసినా కూడా స్లోగా కాపీ కావడం, అలాగే పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్స్ అనేవి మనకు కనిపించకుండా హిడెన్లో ఉండడం, అలాగే ఏవైనా లార్జ్ వీడియో ఫైల్స్ అనేవి మనం పెన్ డ్రైవ్లో కాపీ చేసినప్పుడు కాపీ కాకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను।